ఆ రోజు రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పిండు వరి ధాన్యాన్ని 2683 రూపాయలకు కొనుగోలు చేస్తామని చెప్పి మీరు పెట్టింది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా వరి ధాన్యం 2683 రూపాయలు మొక్కజొన్నలు 2200 కందులు 6700 సోయాబీన్లు 4400 మిర్చి 15000 పసుపు 12000 ఎర్రజొన్నలు 3500 చెరుకు 4000 జొన్నలు 3050 మరి ఈ ధరల గుంటున్నాను ఆ రోజు చెప్పేటప్పుడేమో ఏ ధాన్యానికైనా నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటావ్ కానీ ఈ రోజు తప్పించుకోవడానికి రైతులను మోసం చేయడానికి నేను కేవలం సన్నబెట్లకే నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటావ్ ఇంతకంటే పచ్చి దగా మోసం ఇంకొకటి ఉంటదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దేనికి కేసీఆర్ నిలుతున్నారు మీరు మీలాగా కేసీఆర్ గారు నినాదాలు ఇవ్వలే విధానాలు రూపొందించండు మీలాగా కేసీఆర్ గారు డైలాగులు కొట్టలే డ్యాములు నిర్మించండు మీలాగా కేసీఆర్ గారు కథలు చెప్పలే కాల్వలు నిర్మాణం చేసిండు మీలాగా కేసీఆర్ గారు పైసలు తినలే పతకాలను ప్రవేశపెట్టిండు మీలాగా కేసీఆర్ గారు రైతును బాధపెట్టలేదు రైతు బంధు ప్రవేశపెట్టిండు మీలాగా కేసీఆర్ గారు రైతులను ఆగమాగం చేయలేదు రైతు ఆత్మహత్యలను ఆపిండు మీలాగా కేసీఆర్ గారు కనగోలు పిఆర్ స్టంట్స్ చేయలే ధాన్యాన్ని కొనుగోలు చేసిండు ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి దేశంలో ఎంతో మంది నాయకులు వచ్చిళ్ళు పోయిళ్ళు అనేక మంది గరీబీ హటావో జై జవాన్ జై కిసాన్ రైతు రాజ్యం రైతే రాజు అనే అనేక నినాదాలు ఇచ్చిండు కానీ నిజంగా వ్యాపారాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిచ్చి రైతు సంక్షేమం వైపు తీసుకెళ్ళింది ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అగ్రస్థానంలో తప్పకుండా కేసీఆర్ గారే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ మీరు చేసింది ఏంది వచ్చుడొచ్చుడే డిసెంబర్లో గవర్నమెంట్ వస్తే జనవరిలోనే సివిల్ సప్లై స్కామ్ చేసింది వందల కోట్ల రూపాయలు ముట్టినాయి హైకోర్టు నోటీసులు వచ్చినాయి కానీ ఒక్కడు కిక్కుమన్నాడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి వాస్తవం ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ తెలుసు మంత్రులందరూ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు ఏ మీడియా మాట్లాడేది మళ్ళా ఎవరు రాయరు కానీ ఏమీ లేకున్నా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద పుంకాను పుంకలు వార్తలు రాస్తూ ఉంటారు ఎంత దుర్మార్గం అండి ఇది నాకు అర్థం కాదు సివిల్ సప్లై స్కామ్లో డైరెక్ట్గా హైకోర్టు నోటీసులు అందినాయి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని మీద దీనికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా అన్నాడు రైతులను కథం చేశాడు పోలీస్ కుటుంబం నుంచి వచ్చినా అన్నాడు పోలీసులను ఆగం చేశాడు రియల్ ఎస్టేట్ చేస్తా అన్నాడు రియల్ ఎస్టేట్ను కథం చేశాడు నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు కథం ఈ రకంగా ఉన్నది ఆయన పరిపాలన కాబట్టి ఒక రైతు పక్షపాతి అయినటువంటి బీఆర్ఎస్ పక్షాన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే 7500 ఐకేపీ సెంటర్లు లేదా కొనుగోలు కేంద్రాలు మీరు ఏదైతే ఓపెన్ చేయదలుచుకున్నారో తక్షణమే ఓపెన్ చేయాలి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కొనుగోళ్లు ప్రారంభం కావాలి ఎంఎస్పి ధరకి 1 రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలి తడిచిన పంటను సైతం మద్దతు ధర కొనుగోలు చేయాలి దొడ్డు వడ్లైనా సన్న వడ్లైనా ఏ రకం వడ్లైనా 500 బోనస్ కూడా వెంటనే చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ అధికారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి సీసీఐ 1 రూపాయి కూడా తగ్గకుండా మరి మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని
మీరు అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిక్లేర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక వరంగల్ వాసిగా రైతు బిడ్డగా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేంత వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాము, వేటాడుతూనే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనక్కి పోయేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు రైతు డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు కాలోజీ గారి మాటలు గుర్తు చేస్తున్నా అని చెప్పి ఓరుగల్లు పేరు వింటే అన్నపు రాజులు ఒకవైపు ఆకలి మంటలు ఇంకోవైపు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ పేరు చెప్తే ఈరోజు కాంగ్రెస్ కమిషన్లు ఒకవైపు అయితే ప్రజల కష్టాలు ఇంకోవైపు అన్నటువంటి తెలంగాణ ప్రజల మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దీనికి మీ సమాధానం ఏందో కూడా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా, మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారు, ఐకేపీ సెంటర్లు తిరుగుతున్నారు. తప్పకుండా ఆ కల్లాల వద్దనే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి తక్షణమే మరి మీ ముందు పెట్టినటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.